రెగ్యులర్ ప్రాసెస్గా మనం ముందుగా కేక్ని బేక్ చేసుకొని తర్వాత క్రీమ్ అప్లై చేసుకుంటుంటాం కదా. బ్యాటర్ ప్రిపేర్ చేసుకోకుండా కేక్ని బేక్ చేసుకోకుండా చాలా స్పంజీగా ఫ్లఫీగా ఉండే కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ, బ్రెడ్ తోటి కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వెనిలా ఫ్లేవర్ తోటి ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. బ్రెడ్ తోటి కేక్ తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా మిల్క్ బ్రెడ్డే తీసుకోవాలి. అది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, మనకి కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది కాబట్టి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. చిన్న సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజు స్లైసెస్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ తీసుకున్నాను. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోకుండా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 20 సెకండ్ల వరకు లైట్గా రెండు వైపులా వెరీ లైట్గా ఫ్రై చేసుకున్నాను. మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం కేక్ని ప్రిపేర్ చేసుకునే ప్లేట్ని ముందు పెట్టుకోవాలి. దీని మీద మనం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్రెడ్ పీసెస్ పెట్టుకుంటాం కదా, అవి స్లైసెస్ పెట్టుకుంటాం కాబట్టి కింద బైండింగ్ పర్పస్ కోసం ముందుగా క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఎంతవరకు బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుంటామో అంతవరకు అప్లై చేసుకోవాలి. వైర్ షేప్లో క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుందాము. మీకు బ్రెడ్ ఫ్లేవర్ ఇష్టమైతే ఫ్రై చేసుకోని అవసరం లేదు. నేను వెరీ లైట్గా జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకున్నాను. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది, కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకున్నాను. 4 స్లైసెస్ని పెట్టుకున్న తర్వాత మనకి స్క్వేర్ షేప్ వస్తుంది కదా, దీని మీద మనం షుగర్ సిరప్ కూడా అప్లై చేసుకుందాము. 2 స్పూన్ల షుగర్ తీసుకొని వాటర్లో 5 నిమిషాల వరకు మెల్ట్ చేసుకున్నాను. షుగర్ సిరప్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీని మీద మనం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుందాము. క్రీమ్ స్ప్రెడ్ చేసుకునే నైఫ్తో కానీ ఏదైనా స్పాచులాతో కానీ ఈ క్రీమ్ని ఈక్వల్గా బ్రెడ్ మొత్తం కవర్ చేసుకునేలాగా మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ సెకండ్ లేయర్ బ్రెడ్ పీసెస్ పెట్టుకుందాము. బ్రెడ్ స్లైసెస్ మీద షుగర్ సిరప్ కూడా అప్లై చేసుకుందాము. సేమ్ అదే ప్రాసెస్లో విప్పింగ్ క్రీమ్ని కూడా కంప్లీట్గా అప్లై చేసుకోవాలి బ్రెడ్స్ మొత్తం కవర్ అయ్యేలాగా. విప్పింగ్ క్రీమ్ని బీటర్తో ఇంకా విస్కర్తో కూడా, బీటర్ లేకుండా విస్కర్తో కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. నేను వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. నేను 3 లేయర్స్ పెట్టుకుంటున్నాను కేక్లో. దానికోసం 12 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇంకొంచెం పెద్దది కావాలనుకుంటే ఇంకో లేయర్ ఎక్స్ట్రాగా సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ మీద షుగర్ సిరప్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల డ్రై అయిపోకుండా కేక్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మనం ఈ క్రీమ్ని కూడా మొత్తం టోటల్గా ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేలాగా మనం క్రీమ్ని అప్లై చేసుకోవాలి. లాస్ట్ లేయర్ అంటే 3rd లేయర్ కూడా పెట్టిన తర్వాత ఎడ్జెస్ కూడా క్రీమ్ తోటి మనం కవర్ చేసుకోవాలి. ఎక్కడ బ్రెడ్ స్లైసెస్ కనిపించకుండా క్రీమ్ అంతా అప్లై చేసుకోవాలి. టిష్యూ తోటి చుట్టుపక్కల మనకి ఎక్స్ట్రాగా క్రీమ్ పడి ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా కేక్ స్క్వేర్ షేప్లో చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకుందాము. మిల్క్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో నాజిల్ పెట్టుకొని క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను. దాంతో నేను కేక్ మీద డిజైన్ చేసుకుంటున్నాను. మనకి చాలా రకాల నాజిల్స్ అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ షేప్స్లో. నాజిల్స్ కనుక లేకపోతే మిల్క్ ప్యాకెట్ కవర్కి కొంచెం చిన్నగా కట్ చేసుకొని హోల్ చేసుకొని దాంతో డిజైన్ చేసుకోవచ్చు. లైన్స్లా కానీ ఫ్లవర్స్లా కానీ మనకి ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. ఈ కోకో పౌడర్ని కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే చోటు కాకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. డెకరేటింగ్కి సిల్వర్ బాల్స్ కానీ స్పార్కిల్స్ కానీ కేక్ అంతా కవర్ అయ్యేలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోకుండా డైరెక్ట్గా బ్రెడ్ స్లైసెస్తో చేసుకుంటున్నాం కాబట్టి వెంటనే కట్ చేసుకోకుండా 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. మనం షుగర్ సిరప్ క్రీమ్ అప్లై చేసినాం కదా, వాటితోటి బ్రెడ్ కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. వెంటనే కాకుండా 3-4 అవర్స్ తర్వాత కేక్ కట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. పీసెస్ కట్ చేసుకుందాము. బ్రెడ్ మీద షుగర్ సిరప్ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా జనరల్గా కేక్ని, ఇది బ్రెడ్తో చేసినా కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా కేక్ మీద క్రీమ్ అప్లై చేసుకొని తింటుంటే ఏ టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది. బ్రెడ్తో తింటున్నామన్న ఫీలింగ్ మాత్రం కలగదు, అంత టేస్టీగా ఉంది. వెనిలా ఫ్లేవర్తో అయితే ఇంకా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కొన్ని గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి, మీకు ఫస్ట్ బైటే చాలా బాగా నచ్చుతుంది. ముందుగానే విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకొని పెట్టుకుంటే
కేక్ని మనం చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ని బీటర్తో ఎలా ప్రిపేర్ చేయాలో నేను 2 రోజుల క్రితం వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. బర్త్డే పార్టీస్ అప్పుడు ఆఫ్టర్నూన్ కేక్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నైట్ టైం కట్ చేసుకోవడానికి చాలా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ రెడీగా ఉంటే ఈ కేక్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బీటర్ లేకపోయినా కూడా మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు విస్కర్ తోటి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.